ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలనా ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలనా దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలనా దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం. మన నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారిపై ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇందులో భాగంగా వారి దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి దగ్ధం చేయడం కూడా జరిగింది. అసలు ఇంతటి తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గల కారణం ఏంటి, ఇంత వ్యతిరేకతకి అసలు ఏంటి కారణమైంది అనే విషయాలను చర్చించుదాం. ఈ అంశాలని మనతో చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వడితే భీమరావు నాయక్ గారు. వీరు టీపీసీసీ ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఓయూజేఎస్సీ అధ్యక్షులు నాము నాయక్ గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి, మీరు నాము నాయక్ గారు, ఓయూలో కేటీఆర్ మీద ఇంత స్థాయిలో ఆగ్రహం విద్యార్థులు చూపించడానికి గల కారణం ఏంటి అంటారు? ఎంతటి కారణం ఏంటంటే మేడం, వాస్తవంగా వీళ్ళు చెప్పుకోవడానికి ఏంటంటే 9 సంవత్సరాలు మేము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచాం, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలితాలు అందాయనే ఉద్దేశంతో వీళ్ళు చెప్పుకోవడం తప్ప, వాస్తవానికి చూస్తే గ్రామస్థాయి నుంచి మొదలు పెడితే పట్టణ ప్రాంతాలను చూసినా కూడా ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. ఆ అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటే నిధుల రూపంలో వీళ్ళ కుటుంబానికి పెంచుకోవడం తప్ప వేరే పేద వర్గానికి కానీ బీద వర్గాలు కానీ ఎటువంటి చేరలేదు. ముఖ్యంగా చెప్పుకోదగిన నిరుద్యోగుల సమస్య ఏంటంటే ఈ 9 సంవత్సరాల కాలంలో ఏ నోటిఫికేషన్ రాలేదు. వచ్చిన నోటిఫికేషన్ కూడా జిరాక్స్ సెంటర్లో దొరికిన పేపర్ లెక్కన దొరికినాయి తప్ప వేరే రకంగా కాలేదు. ఏదైనా నిజంగా వాస్తవంగా జరిగిందంటే ఒక పోలీస్ రిక్రూట్మెంట్ ఉన్నాయి. ఆ విధంగా ప్రతి ఒక్క నిరుద్యోగులు ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ అని కాదు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు కావచ్చు, శాతవన యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. పెళ్లి చేసుకుందామంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అందుకని చెప్పేసి తెలంగాణను 9 సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకో ఈయన మొన్న ఒక విషయం అన్నారు 420 హామీలు అని చెప్పేసి. ఇదే విషయం 1 మంత్ కాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి. ఇదే విషయాన్ని ఇతనే డిక్లేర్ చేస్తారండి, ఇతనే మన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వీసీ గారా, లేకుంటే ఏమన్నా బ్రహ్మ ఇతను ఫైనలైజ్ చేయడానికి? అది కాదు కదండి. అందుకని చెప్పేసి నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ సంక్షేమాలు నీ అభివృద్ధి జరిగితే ఉస్మాన్ యూనివర్సిటీలో చర్చకు రండి. మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారో అక్కడ తెలుసుకుందాం రండి. మీకు దమ్ము ఉంటే, మాకు దమ్ము ఉంది, మేము ఎక్కడ రమ్మంటే మీరు టైం చెప్పండి, సమయం చెప్పండి, స్థలం చెప్పండి, మేము వస్తాం. లేదంటే మేము చెప్పిన ప్లేస్ మీరు వచ్చి చర్చించుకుందాం, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, రమ్మనండి. అంటే 10 ఏళ్ళు ఉండి ఏమి చేయలేదు, నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా విమర్శిస్తున్నారు అనేది మీ పాయింట్? అవును మేడం. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో ఎలాగో చార్మినార్ పోటీ చేయరు, అది ఎంఐఎంకి ఇచ్చేస్తారు, మిగతా 16 స్థానాలు మేమే గెలుస్తామని ఒక అపోహ క్రియేట్ చేసి జనాన్ని బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మేడం. ఓకే, ఏం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అయితే ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఏమంటున్నారంటే, మేము పరీక్షలు రాస్తున్నాము, అయితే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తున్నారు, ఎక్కువ వచ్చిన వాళ్ళని మమ్మల్ని వెనక్కి పెడుతున్నారని. అంటే ఇది రిజర్వేషన్ల బట్టి కాకుండా కూడా, అంటే ఓసీలలో తక్కువ మార్కులు వచ్చినా వచ్చాయి, మాకు ఎక్కువ మార్కులు వచ్చినా రాలేదని, ఇది ఎంతవరకు నిజం? వాస్తవం మేడం. ఇది ఈ విషయంలో ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచిందే నిధులు, నియామకాలు, నీళ్ళు అని చెప్పేసి. నియామకాలు అనేటివి కవిత గారి చేతిలో పెట్టేశారు మనం, మాది సీఎం గారు. అటెండర్ పోస్ట్ నుంచి మొదలు పెడితే ఐఏఎస్ పోస్టుల వరకు మొత్తం కవిత గారు అమ్ముకోవడం తప్ప నోటిఫికేషన్ ద్వారా ఏది ఒక్క పని పోస్ట్ను భర్తీ చేయలేదు. ఆ విషయంలో చెప్పేసి ఈ విధంగా నిరుద్యోగులు అసంతృప్తి ఉంది, అది బహిర్గతం అవుతుంది. అమ్ముకున్నారు వాళ్ళ ఉద్యోగాన్ని, ఏ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయలేదు వాళ్ళు. ఈ విషయాలు నిరుద్యోగులు తెలుసు, తెలంగాణ ప్రజానికి కూడా తెలుసు. ఓకే, సో వడితే భీమరావు గారు, మీరు చెప్పండి, అసలు నిరుద్యోగులకి ఉద్యోగులకి ఎలాంటి అన్యాయం జరిగింది, ఏ ఏ విషయాల్లో అన్యాయం జరిగిందంటారు? ఈ విషయం పైన మనం మాట్లాడే ముందు కొంచెం తెలంగాణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమంలో ఏ పార్టీ ఏ విధమైన హామీ ఇచ్చింది, అందులో ఏ పార్టీ సక్సెస్ అయింది, ప్రజలకు ఏం చెప్పింది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, 2009 కన్నా ముందు, 9 నుంచి 14 తర్వాత సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ఉద్యమం సాగింది. ఉద్యమం సాగిన సమయంలో
టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. దానికిపాటు పల్లెలో ప్రాంతం అన్ని చోట్ల ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడు ఒకటే మూడే కాన్సెప్ట్ తీసుకున్నాం, ఉమ్మడి రాష్ట్రంలో మనకు రావాల్సిన నిధులు అయిపోతున్నాయి, నీళ్లు రావట్లేదు, నియామకాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. ఈ విషయంపైన ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు అందరూ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకొని రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్ కుటుంబం పైన ఒక నమ్మకం పెట్టారు, ఎందుకంటే రాష్ట్రంలో ముందుండి నడిపించారు కాబట్టి ఆ అంశాన్ని పూర్తిగా నెరవేర్తరేమని చెప్పేసి ఒక్కసారి అవకాశం ఇచ్చారు. అవకాశించినప్పుడు కేసీఆర్ మొదటిసారిగానే అసెంబ్లీలో మాట్లాడిన విషయం ఏంటంటే 80,000 పోస్టులను అసెంబ్లీ సాక్షిగా భర్తీ చేస్తానని చెప్పడం వల్ల ప్రజలు నమ్మిరు. ఎందుకంటే ఒక ఉద్యమము, తర్వాత ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర నిధులు, ప్రాజెక్టు చేస్తున్నారు, తర్వాత ఇవ్వచ్చు అనుకున్నారు. రెండవసారి ఇచ్చిన తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది, కేసీఆర్ ఏది కూడా చేయడు, కేవలము తన కుటుంబానికి, తమ వారసత్వానికి, లేదా తమకు కుటుంబ సభ్యులకు ఏ విధంగా లబ్ధి కూర్చాలనే అంశాలను చేస్తున్నారు. నోటిఫికేషన్లలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ భర్తీ, ఒక నోటిఫికేషన్ మనం విడుదల చేసే ముందు పారదర్శకంగా దానికి లీగల్గా అన్ని చూసుకొని పెడతాము. ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కానీ ఏం చేస్తున్నారు, లీగల్గా టెక్నికల్గా సమస్యను బట్టి నోటిఫికేషన్ చేసినప్పుడు మామూలుగా చదువుకున్న విద్యార్థులు ఇది అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఇంత అడిగారు. 46 అనే ఒక జీవో ఏంటంటే అంతకుముందు మనకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు 16 జీవో తీసుకొచ్చారు. ఎందుకంటే అది హైదరాబాద్ ఫ్రీ జోన్ క్రియేట్ చేసి ఇప్పుడు అందరికి రావాలని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఏం చెప్పిండు, హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాలో ఉండదని చెప్పిండు. కానీ ఎలక్షన్ మారిన తర్వాత ఎంబడేమన్నారు, ఆంధ్ర వాళ్ళ పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నా నేను నోటితో తీస్తానని చెప్పిన మాటల్లో భాగంగానే ఈ జీవో తీసుకొచ్చిండు. అయితే ఇక్కడ అన్యాయం ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు మనకు 15 సంవత్సరాల కింద సెటిలర్ అయినటువంటి వాళ్ళందరికీ లోకల్ వర్తిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. సో ఇటువంటి విషయాలపైన అన్ని కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. సో కోర్టుల మెట్లు ఎక్కడం వల్ల పెండింగ్లో అయిపోతుంది నోటిఫికేషను. సో ఈ విషయంలో నిరుద్యోగుల అన్యాయం జరిగింది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వాళ్ళ ఏజ్ ఫ్యాక్ట్ ఏదైతే 65 సంవత్సరాలు ఉన్నదో 65 నుంచి 51 పెంచిండు, 28 నుంచి పెంచడం వల్ల వాళ్ళకు షుగర్లు, బీపీలు, ఆరోగ్య సమస్యలు వాళ్ళు పనిచేయలేకపోతున్నారు. సో వ్యవస్థలో కూడా పనిచేయడానికి పూర్తిగా అక్కడే అస్తం ఆగిపోయింది. సో అన్ని విధాలుగా అన్ని రంగాలలో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయము అన్ని విధాలుగా ఆగిపోవడం వల్ల ఇలా రాష్ట్రంలో ప్రజలంత తీవ్రత వచ్చింది. ఈ తీవ్రతను కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ ఎలక్షన్కి ముందు 1,000 కోట్లు ఖర్చు చేసిండు. ఎంత కోట్లు ఖర్చు పెట్టా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించారు, దీని వల్ల కాదని చెప్పేసి నేను ఓడించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఓకే, అయితే ఇప్పుడు మెరిట్ విషయానికి వస్తే స్టూడెంట్స్లో మీరు అన్నారు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిల్ అయితే వాళ్ళు సెటిలర్లు 15 ఏళ్ల కన్నా ముందు వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళు ఎక్కడికి పోతారు, అటు ఆంధ్ర కూడా పోలేరు. సో ఎలాగైనా వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ ఉండామనే ఉద్దేశంతో కదా వాళ్ళు వచ్చారు. సో అటువంటప్పుడు అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది, తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగాలంటే సెటిలర్లను అయితే వెళ్ళగొట్టలేరు, సో ఏం చేయాలంటారు? మేడం, దానికి ఒక విషయం, ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర స్థాయిలో ఒక చర్చ జరుగుతున్నది. ఆంధ్రాలో ఏం జరుగుతున్నది, 30 లక్షల మంది హైదరాబాద్లో మా ఆంధ్ర వాళ్ళు అక్కడ ఓటేశారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రావద్దని చెప్తున్నారు. ఎస్, నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి 15 స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ ఎవరు గెలిపించారు, ఆంధ్ర సెటిలర్ గెలిపించారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ మన ఆదిలాబాద్ జిల్లా వాసులను చూసుకున్న వాళ్ళందరూ ఊరిపోయి ఓటేసి వచ్చారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఓట్లు తెచ్చుకున్నారు, మళ్ళీ రేపు జగన్కి అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ పార్టీకి వస్తారు. సో ఒక వ్యక్తి 2 ఓట్లు యూజ్ చేసుకోవచ్చా? చేయకూడదు కదా, అదే ఇప్పుడు జరుగుతున్నది. అందుకనే ఇప్పుడు కేంద్రం కూడా సీరియస్గా ప్రశ్న చేస్తుంది, ఎవరైతే తెలంగాణలో ఓటు వినియోగించుకున్నారో ఇలా ఇక్కడైనా ఉండాలా లేకపోతే అక్కడైనా ఉండాలా అన్నప్పుడు స్థానికంగా కొన్ని సమస్యలు మారే అవకాశం ఉన్నది. ఇక్కడేమో ఈ ప్రభుత్వాన్ని అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని వేస్తారు, అక్కడ ఆ ప్రభుత్వానికి వేస్తారు. సో డబ్బులు ఓటు అనే పోవాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ చేస్తూ, మెరిట్ విద్యార్థులలో ఎలా అంటే ఈ 46 జీవన్ తొలగించాలి. 46 జీవన్ తొలగిస్తే ఏమవుతుందంటే, మీరు చెప్పారు ఓపెన్ కేటగిరీలో తక్కువ మార్క్స్ వస్తుందంటే ఈడబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఎస్ దానికి కారణం ఏంటి మేడం, ఇప్పుడు ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు రెడ్డితో ఏదో క్యాస్ట్ మనకు కూడా అప్పర్ అని చూసుకుంటాం. చూసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు, వీళ్ళు బీద వాళ్ళు, వీళ్ళు ఆర్థికంగా బీదలోంచి మనం చెప్పడానికి కారణం ఏంది, ఎంఆర్ఓ గారు సర్టిఫైడ్ చేస్తాడు 5 లక్షల బిలో ఉన్న వాళ్ళు బీదోలు అని చెప్పేసి, అదే 10 లక్షలు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా బీదోలు అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక రిజర్వేషన్ తీసుకొచ్చిండు. అదే ఓసీలు, కానీ ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు కదా. ఓసీలు మేడం, ఓసీలో 10 లక్షలు ఉన్నాడు పేదోడు అయినప్పుడు ఎస్సీ ఎస్టీలో 5 లక్షలు ఉన్నాడు పేదోడు. అలా కాదు, మీరు అలా అంటే ఈ ఆస్తులు మ్యానిపులేట్ చేయడం అందరూ చేస్తారు. ఆర్థికంగా ఎలా ఏ విధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా బాగా కదా, వాళ్ళు ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును, ఓసీల్లో బీదలు కూడా ఉన్నారు. మేము వాళ్ళకి కాదంటలేము, వాళ్ళకు మాకు తారతమ్యత ఏంటంటే ఇప్పుడు మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, తర్వాత ఎకనామిక్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎకనామిక్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు మాకు 5 లక్షలు తేడా ఎందుకు చూపెడుతున్నారు,
అదే 5 లక్షలు పెడితే ఇందులో సెట్లర్ ఆగిపోతారు, అందులో సెట్లర్ ఆగిపోతారు కదా. వాళ్ళకి 10 లక్షలు ఉన్నోడు కూడా బీదోడు అనుకున్నప్పుడు మరి ఎస్సీ ఎస్టీ దాంట్లో 10 లక్షలు సాలరీ ఉన్నోడు బీదోడు ఎందుకు కారు? ఇక్కడ తారతమ్యత కనిపిస్తలేదా? సో దాన్ని కూడా మేము అక్కడ తప్పు జరిగింది, దాన్ని సమతుల్యం చేయండి అని చెప్పేసి డిమాండ్ చేసినాం. దానివల్ల మెరిట్ విషయంలో ఓసీ దాంట్లో 10 లక్షలు కంటే తక్కువ వాళ్ళు కూడా మనకు మెరిట్లో వానికి మార్క్ 70 మార్క్స్ వచ్చినా వాడికి జాబ్ వస్తున్నది, అదే ఎస్సీ ఎస్టీ బీసీలో 90 మార్క్స్ వచ్చినా మార్క్స్ రావట్లేదు. ఇది కారణం ఇక్కడ చూపిస్తున్నది. సో ఇక్కడ రిజర్వేషన్లో కూడా అన్యాయం జరిగింది. సో రిజర్వేషన్ కూడా దానికి పూర్తిగా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానివల్ల నిర్ణయం వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ పూర్తిగా తప్పు, అవాస్తవం. దానిపైన చర్చ కూడా మేము చాలా సందర్భాలు తెలియజేసినాము. మీరు ఎంఆర్ఓ గారు ఆదేశాలు ఇవ్వండి, అందరికీ 5 లక్షల కన్నా బిలో ఉన్న వాళ్ళందరూ బీదోలు, క్యాస్ట్తో సంబంధం లేదు, ఏ క్యాస్ట్నే కావచ్చు, అన్ని క్యాస్ట్లలో బీదోలు ఉన్నారు. కానీ రెడ్డి క్యాస్ట్ వచ్చేసి లేకపోతే ఓసీ క్యాస్ట్ 10 లక్షలు ఉన్నవాడు బీదోడు అనుకున్నప్పుడు మరి అదే వేరే క్యాస్ట్లో ఉన్నాడు 5 లక్షల బీదోడు ఎందుకు కాకూడదు? సో ఇక్కడ ఈ సమస్య ఏర్పడడం వల్ల 46 జీవన్ తీసుకొచ్చారు. సో 46 జీవన్ పూర్తిగా రద్దు చేయాలి. ఏదైతే ఇప్పుడు కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ ఆగిపోయినాయో దాని మీద రేపు కోర్టులో కేసు ఉన్నది. ఆ జీవో తొలగిస్తేనే తెలంగాణ ప్రజలకు నిర్దో అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఓకే, సో నామనాయక్ గారు చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ పాలన 9 సంవత్సరాలే చిల్లర, అయితే ఇందులో ఏ కొంచెం కూడా రాష్ట్ర అభివృద్ధి జరగలేదంటారు? జరగలేదు, అంతా ఇంత జరిగే ఉండాలి కదా. అదే జరిగిందంటే ఇప్పుడు ఒక ఉన్నత కుటుంబానికి జరిగింది తప్ప పేదోడు పేదోడు లెక్కనే ఉన్నారు మేడం. ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కావచ్చు, నా చంద్రబాబు నాయుడు పీరియడ్లో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలు అందినాయి. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే రైతులకు రుణమాఫీ చే విషయంలో చాలా ఫెయిల్యూర్ అయింది వాళ్ళు. ఏదో రైతులు బంధుని ఇస్తామని చెప్పేసి 5,000 ఇవ్వడం, అదే సమయంలో పెట్టుబడి ఉంటాయి కదా మేడం ఫెర్టిలైజర్స్కి, వాటికి యూరియా కట్టారా 150 ఉంటాయి, ఇప్పుడు 300 పెంచిండు, అప్పుడు 400 యూరియా బస్తా ఉంటాయి, ఇప్పుడు 1500 పెంచారు. ఇప్పుడు రైతు బంధు 5,000 చూసుకుంటుంటారు తప్ప ఇక్కడ పెట్టుబడి పెరుగుతున్న విషయం చూడట్లేదు. ఇక్కడ దాని గురించి ఏదో అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? నాగర్జునసారికి ఎప్పుడో ఒక కట్టిన ప్రాజెక్ట్ అది, మేడి గడ్డ నిన్న మొన్న కట్టింది, అది ఏమైంది? అది కుంగిపోయింది. ఏదైనా అంటే కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు పరిపాలించింది, ఏం చేసింది? ఏం చేయండి, ఇంత అభివృద్ధి జరిగిందండి? ఇప్పుడు 13 మంది ముఖ్యమంత్రులు 70,000 లక్షల కోట్లు అప్పు చేస్తే, 70,000 కోట్లు అప్పు చేస్తే ఒక సీఎం 9 నెలల కాలంలోనే 6 లక్షల కోట్లు ఎలా అప్పు చేస్తారండి? అభివృద్ధి ఎక్కడ జరిగింది? అదే జరిగిన అభివృద్ధిని సూచించండి, జనంలో తిరగండి. ఈరోజు ఎందుకు మీరు భయపడి ఇప్పుడు ఏదో ల్యాండ్ క్రూజర్ అని ఎందుకు పెట్టుకున్నారు? మీరు బాంబులు బ్లాస్ట్ చేసినా కూడా పీలకుండా మీకు భయం ఉండాలని చేపించుకున్నారు, లేకుంటే జనాల్లో మీరు మంచి పరిపాలన అందించారని చెప్పి చెప్పిరాజు జనానికి ఏ విధంగా సాంకేతం ఇచ్చారు? మీరు అక్కడనే తెలిసిపోతుంది, మీరు అభివృద్ధి చేసిరా, అవినీతి చేసిరా, జనాన్ని మోసం చేసిరా, అక్కడనే తెలిసిపోతుంది మనకు. అభివృద్ధి జరగలేదండి. కాకపోతే వాళ్ళ 5 కుటుంబాలు ఖచ్చితంగా జరిగింది. ఉన్న ఎకరం భూమిని అంబాసీటర్ ఉన్న మన కేసీఆర్ గారి అంబాసీటర్లో తిరిగే గతంని ఇప్పుడు ఏదైందండి? విమానాలు కొన్ని స్థాయికి ఎదిగింది ఆయన. 10,000 ఎకరాల మనిషి ఇప్పుడు 10,000 ఎకరాలు, ఫామ్ హౌస్ 80 ఎకరాలు ఉంటే ఇప్పుడు 200 ఎకరాలు, 150 ఎకరాలు, 111 ఎకరాలు ఫామ్ హౌస్ ధనవాడలో మన కేటీఆర్ గారికి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలకు ఏం జరిగింది చెప్పండి ఒకసారి. అది ఆలోచించాలి. ఏ రంగం వాళ్ళు కూడా సంతృప్తికి లేరు. అందుకని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని ఈ ఎలక్షన్లో బొంద పెట్టారు. ఈ లోక్సభ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బొంద పెడతారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, తర్వాత రాబోయే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వస్తుంది, తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ నామరూపాలు మన చరిత్రలో చదువుకోవాలి అంతే. నామరూపాలు లేకుండా పోతే మన చరిత్ర పుస్తకాలు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కనుక నిలబెట్టుకోలేకపోతే మీరు ప్రశ్నిస్తారా, లేదా బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన గతి కాంగ్రెస్ కూడా పట్టిస్తారా? లేదు మేడం, కాంగ్రెస్ పార్టీ చేసేదే చెప్తుంది, చెప్పేదే చేస్తుంది. ఈ విషయంలో మనం ఇప్పటి నుంచి కాదు, గత 50-70 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ లేని ఇచ్చిన హామీలు చేయకుండా లేనిది క్రియేట్ చేసుకొని పెట్టిండా? ఏ హామీలు నెరవేర్చిందండి? స్టార్టింగ్ నుంచి 2014 ఇచ్చిన హామీలు ఒక్కటే నెరవేర్చిందా? ఏదైనా ఉంటే ప్రగతి భవన్ ఎవరు కట్టమన్నాడు? సెక్రెండ్ కూలగొట్టి కొత్తదిగా ఎవరు కట్టమన్నాడు? అన్ని లక్షల కోట్లు ఎక్కడైతే ఆయనకు కమిషన్లు వస్తుందో దాని మీద ఫోకస్ పెట్టి తెలంగాణ ప్రజలు మోసం చేసింది తప్ప ప్రజల సంక్షేమం కోసం ఏం చేయలేదండి అది. ఓకే, సో భీమరావు గారు, ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో అంటే టీఎస్పిఎస్సి ఆ టైంలో, సో దానిలో కేటీఆర్ పాత్ర ఉంది అంటూ కొన్ని విమర్శలు విన్నాం, సో ఇది ఎంతవరకు నిజమంటారు? కేసీఆర్ కుటుంబము, తర్వాత కేటీఆర్ కవిత గారి
టీఎస్పీఎస్ పేపర్ లీక్ విషయంలో ఉన్నట్టు విషయంలో 100% దానికి నిరుద్యోగులు నమ్మిరు, దానికి రుజువు కూడా అయింది. ఎందుకనే విషయాన్ని ఒకటి చెప్తాను. టీఎస్పీఎస్ చైర్మన్ ఉన్నటువంటి మన జనార్దన్ గారు తన అధికారంలో ఉన్నప్పుడు ఇంక్వైరీ పెట్టాలి, ఎందుకంటే అది అటానమీ బాడీ, దానికి ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. దానికి ఏం చేసినట్టు కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సి మెంబర్ బోర్డులలో రాజకీయ నాయకులు ఇంట్రడ్యూస్ చేసిండు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో తర్వాత మాజీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అందులో వీళ్ళు పెట్టించిండు. పెట్టడం వల్ల ఏముంది, రాజకీయ నాయకులు ఏముంటుంది, తెలిసినలో తెలుగులో పైరవి స్టార్ట్ అవుతుంది. ఆ పైరవి స్టార్ట్ చేసుకోవడం వల్ల అది ఎక్కడో పోయింది, కింద స్థాయికి చేరింది. జనార్దన్ గారికి తెలియకుండా జనార్దన్ గారి పాస్వర్డ్ ఎలా తెలుస్తుందంటే ఒక అటెండర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా తెలుస్తుంది. సో దాని మీద తోయడం కోసము, వీళ్ళు తప్పించుకోవడం కోసము అతన్ని బలి చేశారు. మేము దానికి చెప్పాము, ఏదైతే మీరు సిబిఐతో విచారణ చేస్తే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో కవిత గారు అయితే ఏ విధంగా ఢిల్లీలో ఎక్కున్నదో, ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఈ టీఎస్పీ పేపర్ విషయంలో లీక్లో జైలు పోతారు. ఇప్పుడు కూడా మేము ఒకటే ఛాలెంజ్ చేసినాము, ఏమని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నావు, 420 కాదు అసలేనా 420, నువ్వే కేవలం మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సి జరిగినటువంటి పేపర్ విషయంలో సిబిఐతో విచారణ ఆదేశించండి, సిబిఐ తరపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఇలా యూపీఎస్సీ గారితో చర్చ జరుపుతున్నారు, మా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయము. టీఎస్పీ పేపర్లో జనార్దన్ గారికి తర్వాత కింద అటెండర్ స్థాయిలో బలి చేశారు, అది పూర్తిగా తప్పు. అందులో మెయిన్ దోషి ఎవరు అంటే కేటీఆర్ గారే. దాన్ని చూసి ఆ విషయాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగులు గ్రహించారు కాబట్టి ఎలక్షన్లో ప్రతి ఒక్క ఊర్లో ఉన్న నిరుద్యోగులు 3% నిరుద్యోగులు వేసి ప్రతి చోట వాళ్ళని ఓడించారు. సో అలా తప్పించుకోవడం కోసం కేటీఆర్ బిత్రి బిత్రి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది మాట్లాడడం వల్ల కాదు, నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు, పూర్తిగా దానిపై మాకు నమ్మకం ఉన్నది, మీరు పేపర్ చేసింది వాస్తవం, అది మీరు నిరూపించుకోండి. ఎప్పుడూ వేయాల్సింది, అధికారంలో మీద ఉన్నప్పుడు ఎందుకు సిబిఐని ఆశించలేదు, ఎందుకు మీరు కమిటీ వేయలేదు, ఒప్పుకోరు కదా చేసింది, నేనే కమిటీ వేయాలి కదా. ప్రజాస్వామ్యంలో మనం ఉండాలంటే కమిటీ వేయాలి, కమిటీ వేసిన తర్వాత కమిటీ రిపోర్ట్ ప్రారంభం చేయండి. మీరు కనీసం కమిటీని కూడా వేయకుండా పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు, సిట్టింగ్ చరిత్ర విచారణ జరిపించండి. మేము ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది ఖచ్చితంగా చేస్తుంది, ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలు పంపడం ఖాయమైతుంది ఇందులో. ఓకే, మరి ఎలాగే లిక్కర్ కేసులో కవిత అవును అందరికీ తెలిసింది, కానీ ఆమె మాత్రం అందరూ జైలుకి వెళ్ళారు, తను మాత్రం వెళ్ళలేదు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ రకంగా జరిగినప్పుడు కేటీఆర్ కూడా జైలుకి వెళ్తాడు అనేది ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలంటే ఇప్పుడు ఢిల్లీలోనేమో దోస్తీ, గల్లీలో వచ్చినేమో కుస్తీ. ఇప్పుడు అందరు జైలు పోయారు, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఢిల్లీ సీఎం గారికి ఇలా ఈడీ గారు అక్కడ పిలిపిస్తున్నారు, పిలిపించి సమాజం అరెస్ట్ చేస్తామంటారు. మరి కవిత పేరు ఉన్నది, ఎఫ్ఐఆర్లో ఉన్నది, విచారణ చేసింది, ఫోన్ ఉంటే ఫోన్లు కూడా పోయిందంటారు, మరి దీనికి చేయరా? అంటే వాళ్ళ మధ్య లోపకారి ఒప్పందం ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలను, భారతదేశ ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ ప్లస్ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అయిపోయింది, ఇద్దరు ఢిల్లీలో దోస్తులు అయిపోయారు, ఢిల్లీలో వచ్చి అక్కడ కొట్లాడుతున్నారు. సో దీని ప్రజలు ఎవరు నమ్మరు, ఏదైతే బీజేపీకి బుద్ధి చెప్పారో సేమ్ ఇదే విధంగా టీఆర్ఎస్ బుద్ధి చెప్పారు కాబట్టి వాళ్ళ దోస్తులు అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఏ డ్రామాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ ఏమో ఢిల్లీకి పోయినా, కేసీఆర్ అసెంబ్లీకి రాకున్నా కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టడం ఖాయం. ఓకే, నామునా గారు, మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో అది కుంగింది, పిల్లర్ల 20 నెంబర్ పిల్లర్స్ దగ్గర కుంగింది. అయితే దీన్ని ఏదో చిన్న పగులొచ్చింది అంతే, ఇది కుంగడం కాదు అంటూ కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు మేడం, దీన్ని ఎట్లా తీసుకోవాలి? అది కుంగలేదు, చిన్న ఏదో ఇన్సిడెంట్ అన్నారు. మరి అదే ప్రతిపక్షాలు రాద్దాంతం, ప్రతిపక్షాలు రాద్దాంతం కదా, ప్రతిపక్షాలు సందర్శించడానికి అక్కడ సిఆర్పిఎఫ్ బలకాన్ని దింపడం ఎందుకండి, అక్కడ ఏం డ్యామేజ్ జరగలేదు అనుకుందాం కాసేపు. మరి ప్రతిపక్షం వెళ్తా అంటే ఎందుకు అడ్డుకున్నారు, పోలీసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయించారు? ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర కమిటీ కూడా నివేదిక ఇస్తుంది కదా, ఇది తప్పిదేమో జరిగింది, డిజైన్ని మార్చింది కూడా కేసీఆర్ గవర్నమెంట్, అది కాంట్రాక్ట్ని కూడా మిస్గైడ్ చేసిన వ్యక్తి కేసీఆరే, అది జనం కూడా ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈ విషయంలో ఏదో తప్పేముంది, వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం సవాల లక్షలు మాట్లాడతారండి, దాన్ని మనం ఒప్పుకోం కదా. వాస్తవాలు నిజం భయపెట్టాలి, బయట పెట్టాలి, విచారణకు రావాలి, ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఇదే విషయం పైన అసలు కేసీఆర్ గారు మాట్లాడట్లేదు కూడా, ఈ విషయం మాట్లాడరు. ఈ విషయంలో కేసీఆర్ గారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓఎస్డి గారు ఉండే కదా మనకు, సబితా సబర్వాల్ గారిది, ఇద్దరు సబితా సబర్వాల్ గారు, ఆమె ఐఏఎస్. సో దాని క్యాడర్ ఎలా ఉండాలంటే ఐఏఎస్ ప్రజాపాలన ఉండాలి. ఆమెను తీసుకోపోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెట్టి ఆ డీజిల్లో పెట్టడం వల్ల కూడా వాళ్ళిద్దరు తప్పిదమే. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేయాలి, ఇంజనీరింగ్ పని ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ పని డాక్టర్ చేయాలి, లాయర్ పని లాయర్ చేయాలి. కానీ ఇంజనీర్ పోయి తీసుకోపోయి నేను డాక్టర్ చేస్తాను, డాక్టర్ పని ఇంజనీర్ చేస్తాడు కుదరదు. సో వీళ్ళు కేసీఆర్ సీఎం కాకుండా ఒక ఇంజనీర్గా పనిచేసిండు, అది అక్కడ పూర్తిగా కనిపించింది, పూర్తి చిన్న పగలు అన్నారు. చిన్న పగడం వల్ల ఇలా లక్షల కోట్ల రూపాయలు నష్టమైంది, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందాల్సిన నీరు ఇలా ఆవిరైపోయింది, దీనివల్ల రాష్ట్ర ప్రజలు నష్టం కాదా?
మీకు చిన్నగా అనిపించి ఉండొచ్చు, అంటే మీకు ఆల్రెడీ మీకు చెందాల్సినటువంటి పర్సెంటేజ్ అందినాయి కాబట్టి మీకు చిన్నది అనిపిస్తుంది. కానీ అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఘోష కదా, దాదాపు లక్షల ఎకరాలు అందాల్సిన నీరు, దాదాపు ఇప్పుడు 30,000,00,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి కరెంటు బిల్లులు, దానిని పెట్టినటువంటి ఖర్చులు ఎవరు భరించాలి? మీ కుటుంబం ఏమైనా భరిస్తుందా? అందుకనే మేము చెప్తున్నాము, కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని తీసుకువచ్చి వాళ్ళకు జైల్లో పెడితే అన్నీ రికవరీ అవుతాయి. వాస్తవానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో 420 కాదు, మీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే మీ ఆస్తుల వివరాలు. కేసీఆర్ గారు మొన్న ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిండు, ఫామ్ హౌస్ నా పేరు మీద కాదన్నాడు. మరి నీ నా పేరు మీద కానీ ఫామ్ హౌస్ పండుకున్నప్పుడు నిన్ను ఎవరు కొట్టిరు? మీరు ఇద్దరు బాబు కొట్టి కానీ బొక్కలు ఎరిగిన విషయం మీకు ఎవరికి అర్థం కాలేదా? సో వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు బినామీల పేర్లు పెట్టుకొని దాచుకున్నట్టు వాళ్ళు 420 వాళ్ళు అవుతారు. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాళ్ళకి అందినటువంటి 40,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఇంటికి పోయినాయి. సో దీన్ని రికవరీ చేయాలంటే బీజేపీ సహకరించాలి కేంద్రంలో. కేంద్రంలో బీజేపీ ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో సహకరిస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సహకరించలేకపోతుంది. సో వాళ్ళతో దోస్తనా ఉంది కాబట్టి. సో దీనికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీజేపీ మీరు ఎన్ని డ్రామాలు చేసినా, ఇక్కడ బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసినా, ఏదైతే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తుందో దానికి ఖచ్చితంగా మీకు ఇదే గతి పడుతుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినామని కేసీఆర్ మీరు కిషన్ రెడ్డి ఒక మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళప్పు సిబిఐ ఇంక్వైరీ చేయొచ్చు. సిబిఐ మా చేతిలో ఎందుకు ఉంటుందండి? మేము అవసరమైతే ఏసీ ఈడీ చేస్తాం. కానీ మీరు సిబిఐ మాకు చెప్పడం ఏంటి? మీరు కేంద్రంలో మీరు ఉన్నారు కదా, మీరు కేంద్రం నుంచి ఒక బృందం వచ్చింది కాళేశ్వరం పైన విచారణ దానికి ప్రశ్నించిపోయింది, ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఇలా 2 నెలలు దాటిపోతుంది, మరి రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు బీజేపీ? బయటికి రానివ్వట్లేదు, ఇవ్వాలిగా బీజేపీ. సో ఢిల్లీలో వాళ్ళ దోస్తీ ఇక్కడ వచ్చేది కుస్తీ, ప్రజలను తప్పుదా పట్టించడమే. దీనికి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు, గ్రహించారు కాబట్టి గతి వచ్చింది. రాబో రోజులు ఇంకా చాలా దారుణ పరిస్థితి ఏర్పడుతుంది, బీఆర్ఎస్ నాయకులకు కానీ లేకపోతే కేసీఆర్ కుటుంబానికి కానీ ఇంకా ఘోరమైన ఘోర అవమానం జరిగింది. సో అవమానం తప్పించుకోవడం కోసమే కేసీఆర్ డ్రామా చేస్తున్నాడు అసెంబ్లీకి రాకుండా. అసలు అసెంబ్లీ నిలబడి చెప్పాల్సింది, నువ్వు ఏదైతే నోటిఫికేషన్ చెప్పావో, ఏదైతే హామీలు ఇచ్చావో. ఇప్పుడు 9 సంవత్సరాలు నీ చేతిలో ఉన్న 2 మేనిఫెస్టోలు ఉన్నాయి, 14 మేనిఫెస్టో ఉన్నది, 18 ఉన్నది, అందులో ఏది నువ్వు నెరవేర్చినావు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కేవలం 7 రోజుల్లో 2 హామీలు నెరవేర్చిందండి, ఇంకా 6 రోజులు ప్రజాపాలన జరుగుతున్నది. దాన్ని కూడా చూసి మీరు క్యూలో టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కంటే సామాన్య ప్రజల కంటే టీఆర్ఎస్ నాయకులే ముందు వరుసలో నిలబడి వాళ్ళ ఫామ్లు ఇచ్చుకుంటున్నట్టు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. నేను తలసారి సిద్ధార్థ అతని కుటుంబ వివరాలు వివరించండి అందులో. అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 1 అందుకే ఎక్కువ బయటికి రాకుండా చేస్తున్నారంటూ వీళ్ళు అంటున్నారంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఈ ఇక్కడ వచ్చేసి అంటే కేంద్రం సహకరించింది, వీళ్ళు ఇంత అవినీతికి పాల్పడేందుకు అవకాశం ఉందా? మేము అదే చెప్తున్నామండి. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది మనకు? రాష్ట్ర బడ్జెట్ మన ఆదాయానికి మిచ్చి మనం అప్పు చేస్తున్నామంటే మనకి ఎవరు పర్మిషన్ కావాలి? ఇంట్లో ఇప్పుడు తండ్రిది అయితే అప్పు చేయడు కదా, కొడుకు అప్పు చేస్తున్నాడు తండ్రి పర్మిషన్ ఉండాలి కదా. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇలా రాష్ట్రానికి ఇంత అప్పు పాలు చేస్తున్నప్పుడు గ్రహించలేదా? ఎకనామికల్స్ ఏం చేస్తుంది, ఏడీఆర్ మనకు రిపోర్ట్ ఇస్తుంది ఎంతవరకు మనం లిమిట్లో ఉండాలి అని చెప్పేసి. సో అటువంటి విషయాలపైన కూడా పూర్తిగా సహకరించే విషయం ప్రజలే గ్రహించారు, మేము చెప్పడం కాదు. వాళ్ళు ఎంత డబ్బా కొట్టుకున్నా సెల్ఫ్ డబ్బా మేము కాదని చెప్పినా కూడా ప్రజలు గ్రహించారు వాళ్ళకు ఆల్రెడీ. ఓకే, అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో 420 అంటూ విమర్శించడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలా అనడంలో అర్థం ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీని 420 అనడం అనేది వాళ్ళ నైతిక విలువలను దిగజార్చుకోవడమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 2 హామీలు నెరవేర్చింది, ఇంకా 4 హామీలను నెరవేర్చడం కోసం దాన్ని పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా, వాళ్లకు అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పేసి మనం ప్రజాపాలనలో వాళ్ళ పత్రాలు స్వీకరిస్తున్నాము. మీరు 9 సంవత్సరాలు ఉన్నారు, 9 సంవత్సరాలు ఉన్న తర్వాత మీరు ఎవరికి న్యాయం చేసిరు, ఏ కుటుంబానికి అన్యాయం చేసే విషయానికి మీ దగ్గర ఆధారాలు లేవు. మీరు ఏదైతే ఇప్పుడు దళిత మద్దు పెట్టిరో, బీసీ బంధు పెట్టిరో, తర్వాత ఎవరికి లబ్ధి కూర్చిరో, మేము అలా కాదు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేవిధంగా నిర్ణయం తీసుకున్నది. దాన్ని చూసి రాబోయే రోజుల్లో మా భవిష్యత్తు ఏముండదని చెప్పేసి ఆగవగా అయిపోయి వాళ్ళు తికమిక మాట్లాడుతూ ఉన్నారు. అది నోరా మూసినదే మాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ ఒకటే సవాల్ విసిరినాము, నువ్వు 420 అంటే మాత్రం కాంగ్రెస్ మేనిఫెస్టోకు బైబిల్ లాంటి ఖురాన్ భగవద్గీత లాంటి పత్రాన్ని చేస్తే అది మారిపోదు. కానీ మీ 2018 పెట్టిన మీ మేనిఫెస్టోలను ఒక్కసారి నువ్వు అదే నువ్వు ప్రగతి భవన్ లేకపోతే టీఆర్ఎస్ భవన్ నుంచి నువ్వు విడుదల చేసి ఉంటే బాగుండేది. మా మేనిఫెస్టోకు మీ ఫ్యాన్స్ తేడా ఉండేది, మేము ఏం పెట్టినావు మమ్మేం పెట్టినాము, మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టిరు, మమ్మల్ని ఎందుకు గెలిపించారు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజల ముందర పెడుతున్నారు. కానీ చెప్తే మాత్రం 420 మేము 420 కాదు, ఖచ్చితంగా కేటీఆర్ పైన లీగల్గా కూడా కేసు చేస్తున్నాము. దానికి ఎందుకంటే అవమానం చేసిండు, అవమానపరిచిండు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలను అవమానం చేసిండు. ఖచ్చితంగా మీకు రేపటి రోజు నుంచి ఇంకా ఊర్లలో కూడా తిరగనియారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, నామనాయక్ గారు చివరిగా చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దీన పరిస్థితిలో ఉందంటున్నారు. సో అన్ని అప్పులు అయ్యాయి, ఇలా అంటే ఇది ఇలాంటి స్టేజ్లో కూడా రైతు బంధు ఇంకా ఇవ్వలేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.
అయితే మీరు ఈ విషయంలో కేటీఆర్కి మీరు ఎలాంటి హెచ్చరిక ఇద్దాం అనుకుంటున్నారు ఫైనల్? మేడం, ఇక్కడ ఒకటే విషయం గమనించాలి మనం. ఇప్పుడు 22 లక్షల కోట్ల మిగులు బడ్జెట్తో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అయినా కూడా మేము తప్పు చేయలేదని చెప్పేసి వాళ్ళు ఏదో పైన గంభీరంగా మాట్లాడితే అది ఎవరు ఒప్పుకోరు, ఏం చేయరు. మనం కూడా ఇప్పుడు మనకు అప్పు ఎలాగో అప్పు తేంది మన రాష్ట్ర పరిపాలన కొనసాగదు. అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. దీనికి కారణం ఎవరంటే కేసీఆర్ గారే. ఆ మిగులు బడ్జెట్ ఉంటుంటే అభివృద్ధి జరిగేది ఇప్పుడు మనం వేరే రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడేది కాదు ఈరోజు. కానీ మనకు కూడా ఆర్బీఐ నుంచి కానీ వేరే రూపంలో కానీ మనకు ఫండ్స్ వస్తాయి. అప్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఆ బాధ్యత మనకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. రాబోయే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రజలకు ఏ విధంగా కావాలో, వాళ్ళకు ఏ విధమైన సంక్షేమ పథకాలు కావాలో అది ఖచ్చితంగా అందియడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఓకే, అయితే మీరు కేటీఆర్ని ఫైనల్గా ఏం చెప్తారు అంటే మీరు ఏమని హెచ్చరిస్తున్నారు? కేటీఆర్ గారు జేఏసీ తరఫున మీరు ఏమని హెచ్చరిస్తున్నారు? మా ఓజేఎస్ తరఫు నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ గారు, ఇప్పటికైనా మీ తప్పిదాన్ని మీరు ఒప్పుకోండి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఏదైతే నిందలు వేస్తున్నారో క్షమాపణ సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి వేడుకోండి ఒకసారి, మేము తప్పు చేసినామని చెప్పేసి. అదే విషయాన్ని ఒప్పుకొని మీరు సంస్కారంతో అసెంబ్లీకి వచ్చి మీ సలహా సహకారాలు అందించండి తప్ప కాంగ్రెస్ పార్టీని నిందించడం ఎందుకో రకంగా చేస్తే మాత్రం. ఇప్పుడైతే మేము మాటల ద్వారా చెప్తున్నాం, ఇంకా ఎక్కువ కనుక కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణ ప్రజల్ని అవమానించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భౌతిక దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. నమస్తే. ఓకే, సో నీళ్లు నిధులు నియామకాలు అంటూ వచ్చి ప్రజల ముందుకి వచ్చారు, కానీ అదే విషయంలో రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారని, అలాగే కేటీఆర్ కూడా నియామకాల విషయంలో, పరీక్షలు నిర్వహించాల్సిన విషయంలో కూడా ఎన్నో అవినీతులు కూడా జరిగాయని. సో మీరు ఇప్పుడైనా మీ తప్పును ఒప్పుకోండి, లేకపోతే భౌతిక దాడులకు కూడా రెడీ అవుతామంటూ ఓయూజేఏసీ అధ్యక్షులు కానీ టీపీసీసీ ఎస్టీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా కేటీఆర్ని హెచ్చరిస్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. ప్రజాప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలనా ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలనా దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలనా దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.